కృష్ణా జిల్లా విజయవాడ ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ విజయశేఖర్ ఆధ్వర్యంలో నేత్రదానంపై ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత్రదానం ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదనే అంశంపై అవగాహన కల్పించారు. నేత్రదానం చేయుటకు అర్హత ఏం లేదండి, మంచి మనసు కలిగి ఉండటం, ఆరోగ్యంగా ఉన్న ఎవరన్నా నేత్రదానం చేయొచ్చు మరణించిన తర్వాత. వయసుకు వచ్చేపాటికి 8 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల లోపున్నవారు, స్త్రీ పురుష ఇంకొక లింగం అనే భేదం లేకుండా ఎవరైనా చేయొచ్చు. రైట్, యాక్సిడెంట్లో మరణించిన వారి కళ్ళు తీసుకోవచ్చు, హృద్రోగంతో చనిపోయిన వారి కళ్ళు తీసుకోవచ్చు, ఉదర సంబంధమైన వ్యాధులతో చనిపోయిన వారి కళ్ళు వేయచ్చు, ఊపిరితిత్తులు కొన్ని రకములైన జబ్బులతో చనిపోయిన వారి కళ్ళు తీసుకోవచ్చు, అలానే ఏ వ్యాధితోనైనా తీసుకోవచ్చు. అయితే వైరస్ వ్యాధితో బాధపడిన వాళ్ళు కానీ, పిచ్చి కుక్క కరిసిన వాళ్ళ కళ్ళు కానీ, లేదా పాము కాటు వల్ల మరణించిన వారి కళ్ళు కానీ, తేలు కాటు వల్ల మరణించిన వారి కళ్ళు కానీ తీసుకోకూడదు. అలానే జాపనీస్ ఎన్కెఫలైటిస్ కానీ, వైరల్ హెపటైటిస్ కానీ, లైన్ లేకపోతే నీళ్ళలో మునిగిపోయిన వ్యక్తి యొక్క డ్రౌనింగ్ వారి కళ్ళు కానీ తీసుకునే, లేదా ఆ కార్నియ పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఎవరైనా నేత్రదానం చేయొచ్చు, నేత్రదానాన్ని ప్రోత్సహించండి. అయితే మనిషి చనిపోయిన వెంటనే 6 గంటల లోపు తీసిన నేత్రములు చక్కగా పనిచేస్తాయి. అయితే ఇప్పుడు వచ్చిన ఈ డెడ్ బాడీని పెట్టే కాఫిన్ బాక్స్, ఐస్ బాక్స్ అలాంటి వాటి వల్ల 8 నుంచి 10 గంటల వరకు కూడా కళ్ళు జాగ్రత్తగా ఉంటాయి. కాబట్టి నేత్రదానాన్ని చేయించండి, నేత్రదానాన్ని ప్రోత్సహించండి. అలానే నల్లగుడ్డు అంధత్వంతో బాధపడుచు రోడ్డు మీద కనబడిన వారికి కంటి వైద్యం దగ్గరికి వెళ్ళమని, ఐ బ్యాంకులకు వెళ్ళమని చెప్పి తెలియజేయడం.